చెట్లు నరికేస్తున్నారు. చెరువులను ఆక్రమించి నివాస ఏకంగా మార్చుకున్నారు. మీకు నివాస ఏకంగా అంటే రాకపోతే ఇళ్ళు కట్టుకుంటున్నారు అని రాయచ్చు. నదుల్లోకి వ్యర్థ పదార్థాలు వదులుతున్నారు. పంట పొలాల్లో క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. క్రిమిసంహారక మందులు అంటే ఎరువులు ఉన్నాయి కదా, రసాయనిక ఎరువులు అవి అవునా? ఎరువులు కాదు, పురుగు మందులు ఉంటాయి కదా, పురుగు మందులు పరిశ్రమల పేరుతో శబ్ద కాలుష్యాన్ని వాయుపాలు చేస్తారు. పర్వతాలను పగలగొట్టి పర్యావరణం ఉపవాటం చేస్తున్నారు. ఇది క్వశ్చన్ ఎక్స్ప్లెయినింగ్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కర్కోటకుడు అంటే ఎట్లా ఉంటాడు? కర్కోటకుడు అంటే కఠినమైన మనసు కలవాడు అని అర్థం అవునా అని అనుకుంటున్నాను. వాటిలో జాలి దయ అనేవి ఉండవు. నవీన్ నిజం వాడిని చూసా విను, వాడు ఇక్కడ ఉన్నాడు. వాటిలో జాలి దయ అనేవి ఉండవు. అవసరం వస్తే ఎదుటి వారిని చంపడానికి కూడా వెనుకాడు. అది కర్కోటకుడి లక్షణం కదా. ఏమీ లేకుండా ఉదాగా తిరగడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? ఏ పని లేకుండా ఉదాగా తిరగడం వల్ల సోమరితనం పెరుగుతుంది, క్రమశిక్షణ తప్పుతుంది, లోకల్లో అందరూ చిన్నచూపు చూస్తారు అవునా? ఎవరు దగ్గరికి చేరనీయరు. ఏం లేకుండా తిరిగేవాడి అరే వేయడం పెద్ద కదవరా, జులైరా అని చెప్పి ఎవరి దగ్గరికి చేరనీయరు. చివరి జీవితం ఏమవుతుందంటే చుక్కాలు లేని నావల తయారవుతుంది. అంటే పడవకి చుక్కాలు లేకపోతే వాళ్ళు నడవడానికి అసలు లేకపోతే ఎడిపడతలు కొట్టుకుపోతుంది అనమాట, దారిలో వెళ్ళదు. అంటే మన జీవితం కూడా అస్తవ్యస్తమైపోతుంది అని అర్థం. అర్థమైందా? చెరువు వలన కలిగే లాభాలను రాయండి. చెరువు వలన మనుషులకే కాదు, చదివావు ఇది, చెరువు వలన మనుషులకే కాదు పశుపక్షాలకి తాగునీరు, పంట పొలాలకు సాగునీరు కూడా లభిస్తుంది. చెరువు నీరే కాదు, మట్టి కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చెరువులోని ఒండ్రు మట్టి ఎంతో సారవంతమైనది, బాగా బలం కలిగింది అన్నమాట. అది ఇది సహజమైన ఎరువు. సమ్మర్ వచ్చింది అంటే చెరువులలో నీళ్ళు ఎండిపోతాయి కదా, ఆ చెరువు మట్టి కూడా పొలాలకు దోస్తారు. కొంతమంది పొలాల్లో ఎరువులాగా వాడుకుంటారు చెరువు మట్టి కూడా. ఎందుకు అంటే సహజమైన యొక్క ఎరువు. దీని రైతులు పొలాలు తోలుకుంటారు. ఇందులో చెరువు మట్టిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఔషధ గుణాలు అంటే మందులు. చెరువు ఒండ్రు మట్టి తీసుకుంటే తీవ్రమైన జ్వరాలు ఉంటాయి కదా, అవి కూడా మాయమైపోతాయి. ఆ ఔషధాలు అనేవి తెలిసిన వాళ్ళు చేస్తారు, ఆ వైద్యాలు కదా. ఒండ్రు మట్టితో కూడా వైద్యం చేస్తారు కదా. చాపలు వాళ్ళు మనం బట్టలకి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ ఒండ్రు మట్టి వేసే తల అద్దుకునేవాళ్ళు తప్ప. చెరువులో మట్టి చౌడు వేసి తలబుద్దుకునేవాళ్ళు. తిప్పన పోతలను రామలక్ష్మణతో ఎందుకు పోల్చారు? రామలక్ష్మణులు ఆదర్శవంతమైన సోదరులు, ఒకరిని విడిచి మరొకరు ఉండరు, కష్ట సుఖాలలో కలిసిమెలిసి ఉంటారు. ఆ అన్నదమ్ములిద్దరు కూడా గొప్ప గుణాలు కలవారు. రామలక్ష్మణులు అనే వీరు కూడా ఒకరిపై ఒకరు ప్రేమమాన కలిగేవారు. అందువల్ల తిప్పన పోతల్ని రామలక్ష్మణతో పోల్చారు. తర్వాత వర్షం రచయిత అయిన పల్లా దుర్గయ్య గారి గురించి రాయండి. పల్లా దుర్గయ్య గారు వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన 1914-1883 మధ్యకాలంలో ఉన్నవాడు. ఈయనకు సంస్కృతము, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నవాడు అవునా? ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఉంది. అర్థమైందా? 6 క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, చిన్న క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఉత్తరాల ద్వారానే కాకుండా నేటి కాలంలో సమాచారాన్ని పంపడానికి వేటిని ఉపయోగిస్తున్నారు? ఉత్తరాల ద్వారా కాకుండా ఈ రోజులు ఏం చేస్తున్నారు? నేటి కాలం అంటే ఈ రోజుల్లో సమాచారాన్ని పంపడానికి టెలిఫోన్లని, మనం ఏదైనా విషయం చెప్పాలి మన వాళ్ళకి అంటే ఏం చేస్తాం, ఫోన్ చేస్తాం అవునా? టెలిఫోన్ ఇప్పుడు బాగా వచ్చింది. ఏంటి సెల్ఫోన్? నించోని, పడుకొని, కూర్చొని మాట్లాడేది ఏంటంటే సెల్ఫోన్. ఇంకా పోతే కంప్యూటర్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా క్షణాల సమాచారాన్ని పంపిస్తున్నారు. ఈమెయిలు, ఫ్యాక్స్ వంటివి కూడా వాడుతున్నారు. ఇంకా బ్లాగులు, ట్విట్టర్లు, ఫేస్బుక్ వంటి విధానాలు కూడా ఇంటర్నెట్ ద్వారా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా
వార్తలు పంపించడానికి సమాచారాన్ని పంపించడానికి ఉపయోగిస్తారు. ఇది ఈ క్వశ్చన్ ఆన్సర్. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు ఎట్లాగో చెప్పండి. ఉపాయం ఉంటే అపాయం దగ్గర ఎట్లా అంటే ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మంచి ఆలోచన అమలుపెట్టడం ద్వారా తప్పించుకోవచ్చు. జింక వలలో చిక్కునప్పుడు కాకి ఎలుకను తీసుకొచ్చింది, ఎలుక వల కొరికింది. జింక కాకి ఎలుక మాట్లాడుకుని ఇంటికి వెళ్తున్నాయి, దారిలో తాబేయలేదైంది. వేటగాడు వస్తున్నాడు కాకి చెప్పింది, వేటగాడు కాకి ఎలుక జింక తప్పించుకున్నాయి. వేటగాడు తాబేలను పట్టుకుని వింటినారి కట్టుకున్నాడు. మిగతా స్నేహితులు ఉపాయాన్ని ఆలోచించాయి, తాబేలను విడిపించాయి. దీన్ని బట్టి మిగతా స్నేహితులందరూ ఉపాయం ఆలోచించాయి కాబట్టి ఉపాయం ఉంటే అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలుస్తుంది. ఇంకా రాయాలంటే పెద్దగా రాయాలి కానీ చిన్నగా రాసే షార్ట్గా, అది అది నా ఓన్ ఆన్సర్. నీతి కర్మశీలుల ఆవశ్యకత ఏంటి? నీతి కర్మశీలు అంటే ఎవరు? నీతి లేనివాడు కోతి వంటి వాడు. నీతిగా పనిచేసే నీతిగా పనిచేసేవాడు స్వభావం ఉన్న వారి వల్ల ఏం పెరుగుతుంది? దేశ గౌరవం అనేది పెరుగుతుంది. నీతి కర్మశీల ఆవశ్యకత ఏంటి? దేశ సంపద అభివృద్ధి చెందుతుంది, అవునా? ప్రపంచ దేశాలకు మనపై నమ్మకం కలుగుతుంది. ప్రపంచ దేశాల్లో భారతదేశ మాట విలువ కూడా పెరుగుతుంది. నీతి కర్మశీలుల ఆవశ్యకత అవసరం. ఆవశ్యకత అంటే అవసరం ఏంటి అంటే ప్రపంచంలోనే మన నెంబర్ వన్గా నిలబడొచ్చు అనమాట, అవునా? మంచివారితో స్నేహం చేస్తే మనకు మంచి గుణాలు అలవడతాయి. ఎట్లా వివరించండి? ఎట్లా అంటే ఇది మనకి లోహము తప్తము నేను పద్యం ఉంచారా, దానివల్ల నీళ్లు కాలిన ఇనిమి మీద పెడితే ఒక బాగా పెనం కాలుతుంది, అమ్మ నీళ్లు చిలకరించావు ఏమైపోతాయి? అనామకమైపోతాయి, అంటే కనిపించకుండా ఆవిరైపోతాయి, కనపడకుండా పోతాయి. ఆ నీళ్లే తామరాకు మీద పడితే ముత్యాలలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ నీళ్లే ముచ్చపు చిప్పలో పడితే మణుల్లా మారుతాయి, అంటే ముత్యాలు అయిపోతాయి, అవునా? అట్లాగే మనిషి కూడా అదములు అంటే ఇనుప కాలిన ఇనుములాగా ఉంటే అదములు నీచులతో స్నేహం చేస్తే నీచంగా తయారవుతాడు, అదముడవుతాడు. మధ్యమంతో స్నేహం చేస్తే మధ్యముడవుతాడు, ఉత్తములతో స్నేహం చేస్తే ఉత్తముడు అవుతారు. అంటే మంచివారితో స్నేహం చేస్తే మంచి గుణాలు అలవడతాయి, కాబట్టి మంచివారితో స్నేహం చేయాలి. ఇది అపసంతం. పోతున బాల్యం పాటల కవి గురించి రాయండి. ఎవరైనా పోతున బాల్యం రాసింది? వానమామలై వరదాచార్యులు గారు. ఎవరైనా వానమామలై వరదాచార్య ఈయన పాటల్లో సోదర ప్రేమ, పిల్లల అభిరుచులు అంటే ఇష్టాలని, పిల్లల ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ని చక్కగా తెలియజేశారు. అంటే మరి తెలుగులో ఇంట్రెస్ట్ ఇష్టం అని రాయక్కర్ల, పిల్లల అభిరుచులను ఆసక్తులను చక్కగా తెలియజారు. తిప్పన పోతన ఇద్దరు అన్నదమ్ముల్ని రామకృష్ణులతో పోల్చారు. సోదరుల మధ్య గల అనుబంధాన్ని చాలా అందంగా వర్ణించారు. ఇవి చిన్న క్వశ్చన్స్ లేవనమ్మా. ఈ క్వశ్చన్స్ ఫస్ట్ సిక్స్ చదవండి, ఫస్ట్ చిన్న క్వశ్చన్స్ రండి, ఫస్ట్ సిక్స్ చదవండి, తర్వాత మీకే చదువు. కానీ నాకు రేపు క్లాస్లో సిక్స్ క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతాను, ఇంకా నేను వేరే ఏం చెప్పని, వీటిని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అడగటం, పర్ఫెక్ట్గా వచ్చేయాలి అందరికీ. ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి చూడకుండా. అర్థమైంది హన్సిక? నేను చదవలేదు, నాకు మెటీరియల్ లేదు, అనవసరం. మీకు ఆన్సర్లు కూడా నేనే పెట్టేశాను కదా, కాబట్టి చదవండి, చదవాలి. ఇవే క్వశ్చన్ ఆన్సర్లు చదవండి. ఫస్ట్ సిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు, చదువుతారు. సిక్స్ చదవగలరు కదా, ఎల్లుండి వరకు టైం ఉంది కదా, రేపంతా ఉంది కదా మీకు. హన్సిక నువ్వు, అనిల్, నవీన్ సిక్స్ క్వశ్చన్స్ చదవ చెప్పాలి అందరు మీ ఫ్రెండ్స్ రాని. థ్యాంక్ యూ వెరీ మచ్, సీ యూ నెక్స్ట్ క్లాస్, బై.